అండి వెతు వెతుకుతాను ఒకసారి రైట్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత కంటిన్యూటీలో ఎప్పుడు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యా మళ్ళీ మీకు ఎప్పుడు లేదండి పొద్దున్న లెగిస్తే నేను అతను మొహం చూడకుండా ఉండలేను అతను బయటకు వెళ్తే నా మొహం చూడకుండా వెళ్ళాడు బట్ ఎందుకు మరి అంత డిఫరెన్సెస్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది లావణ టు బీ హానెస్ట్ నాకు మాకు జరుగుతున్న గొడవలు కానీ కేసెస్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది కాదని అనను ఇంకా పరిస్థితుల ప్రభావాలు కూడా అలా వచ్చాయి అన్నీ అండ్ మాల్వీ ఇష్యూ చాలా ఇంటెన్స్ అయ్యింది అంటే ఎస్ మాల్వీ ఇష్యూస్ మీరు తీసుకోవచ్చు అంటే మాల్వీతో రిలేషన్లోకి వెళ్ళాలనే మాట మీరు అంటున్నారు అది మీకు ఎప్పుడు తెలిసింది సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో తెలిసిందండి సో నేను అక్టోబర్లో అమ్మాయికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అంటే అంతకుముందు ముందు తనకు ఎవరికి ఉన్నా సరే నేను కాంటాక్ట్ అయ్యేదాన్ని బికాజ్ నేను బయట ప్రపంచం తెలియదు కాబట్టి నేను ఉన్నానని తెలుసా నీకు బికాజ్ అని కాంటాక్ట్ అయ్యేదాన్ని కొంతమంది అర్థం చేసుకొని కట్ ఆఫ్ అయ్యారు బట్ మాల్వి కట్ ఆఫ్ అవ్వకుండా నాకు తిరిగి ఛాలెంజ్లు చేసి మాల్వీ కన్నా ముందు కూడా తనకున్నారా ఉన్నారండి ఒక త్రీ మాల్తో మాట్లాడారు మీరు ఎప్పుడైనా సో అంత అంటే అంత కంటిన్యూ అయినప్పుడు ఎప్పుడైనా సపోజ్ బీయింగ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే వైఫ్ కావచ్చు ఎవరైనా రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కి డైరెక్ట్ కాల్ చేయడం కన్నా ఎవరైతే మీరు నమ్ముకున్న పర్సన్కి కాల్ చేస్తారు ఎప్పుడైనా రాస్తారంటూ ఈ డీటెయిల్స్ గురించి అయ్యేవండి అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే అబద్ధం చెప్పేవాళ్ళు అవే వచ్చేవి జస్ట్ ఫ్రెండ్ అంతే తనకి ఏదో ప్రాబ్లం ఉందంట లేకపోతే ఇదంట ఇద అని సో ఇంకా అప్పుడు నేను నాకు కోపం ఎవరి మీద వస్తుంది వాళ్ళ మీద వస్తుంది కదా సో తిట్టేసేదాన్ని ఒకసారి ఫస్ట్ మంచిగానే మాట్లాడేదాన్ని తర్వాత ఒకేం మాట్లాడట్లేదు అని చెప్తారు మళ్ళీ తర్వాత దొరుకుతారు అప్పుడు తిట్టేదాన్ని అలా ఇంకో కొన్ని రోజులు కొన్ని రోజులకి తెగేది అలా ఓకే సో ఇష్యూలో ఏం జరిగింది సో మాల్విష్యూ అంటే ఇప్పుడు నేను అమ్మాయికి కాల్ చేసినప్పుడు ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు రాజుకి చెప్పడం అన్నది జరుగుతుంది అలా మిగతా వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ మాల్వీ డిఫరెంట్ రోల్ ఇవి నాకు చెప్పకు రాజ్ అని నాతో డిస్కస్ చేసి కొన్ని రాజుకి డిఫరెంట్గా చెప్పడం వల్ల నాకు రాజుకి ఇంకెక్కువ విభేదాలు జరిగాయి నాకు తెలిసింది షీ వాంట రీజన్ మేబీ షీఈంగ్ ఇట్ అని నాకు అనిపించింది నేను మాలవీ దగ్గరికి మళ్ళీ వస్తాను దే బిగ్నింగ్ మీ ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నప్పటి నుంచి ఆ డేస్ ఎలా